హోదా ఇస్తాం, కానీ అవినీతి చంద్రబాబును నమ్మేదెలా? సోము ఆవేదన. ఎమర్జెన్సీ కంటే దారుణం. అరుణ్ జైట్లీ సూచించినట్లు స్పెషల్ స్టేటస్ వెహికల్ ఏర్పాటు చేస్తే హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికీ అన్ని మేళ్లు అందుతాయని, ఈ విషయంలో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపొచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సచివాలయం కోసం 150 కోట్లు అని చెబుతుంటే, మన రాష్ట్రంలో మాత్రం 950 కోట్లు ఎలా అవుతాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ సర్వశిక్ష అభియాన్ నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్లోనూ అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అసలు వెంగమాంబ ఎవరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల్లోనూ భారీ అవినీతి జరుగుతోందని సోము వీర్రాజు ఆరోపించారు. మొక్కలు పెంచడానికి కూడా చంద్రబాబు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులను కేటాయించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. శ్రీశైలం, అన్నవరం, దుర్గగుడిలో కూడా వారే మొక్కలు పెంచుతారట అన్నారు. ఆ మొక్కలు ఏవి అని ప్రశ్నించారు. దేవాలయాల వద్ద మొక్కల పెంపకం దేవాదాయ శాఖ చూసుకుంటుంది కదా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మంటే ప్రభుత్వానికి పప్పు బెల్లంలా అయిపోయిందని సోము వీర్రాజు అన్నారు. ఎవరైనా అడిగితే మోదీ సొమ్మా, ఉత్తర దక్షిణ భారతదేశం అంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లేదంటే వైసీపీ జగన్ స్క్రిప్టు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే ప్రొద్దున్న ఉండవల్లి అరుణ్ కుమార్ స్క్రిప్ట్ అని సాయంత్రం బీజేపీ స్క్రిప్ట్ అని టీడీపీ పెద్దలు అంటున్నారని ధ్వజమెత్తారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే కూడా ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఏపీలో జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం రావాలని అన్నారు. హోదా కోసం 16,000 కోట్లు అని, ఇప్పుడు అది 33,000 కోట్లు అంటున్నారని మండిపడ్డారు. అప్పట్లో ప్యాకేజీ అద్భుతమని బాబే అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు అన్ని అబద్ధాలు చెబుతున్నారని, అసెంబ్లీలో కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అబద్ధాలే వల్లె వేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడితే ప్రజలకు తమ తప్పులు తెలిసిపోతాయని, ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ ఆవేదన అంతా 5 కోట్ల ఏపీ ప్రజల కోసమేనని అన్నారు. హోదా ఇస్తామన్న చంద్రబాబు సర్కార్ తీసుకోవడం లేదని అన్నారు. సిఎస్ఆర్ కింద కట్టిన నిర్మాణాలను కూడా తామే కట్టినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని అన్నారు. సర్వశిక్ష అభియాన్ నిధులను కూడా కాజేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర రాయలసీమ వాళ్లను బానిసలంటారా అని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా లెక్క 16,000 కోట్లని తేలిందని, కేంద్రం విడుదల చేసిన నిధులపై పూర్తి సమాచారం కావాలంటే పవన్ కళ్యాణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ జేపీలకు ఇస్తామని చెప్పారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటం చేస్తామని అన్నారు. అవినీతిపై సిబిఐ విచారణ ఇవ్వమని తమ ఫ్లోర్ లీడర్ అడిగితే మంత్రి అవసరం లేదని అన్నారని చెప్పారు. అవినీతి నుంచి ఏపీని కాపాడాలని సోము వీర్రాజు అన్నారు. సర్కార్ అవినీతిపై తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని, కావాలంటే ఇస్తానని చెప్పారు. చంద్రబాబు గత 10 రోజుల నుంచే కేంద్రంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాము టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా విమర్శలు చేస్తున్నామని అన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై ప్రజాకోర్టుకు వెళతామని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తమ వద్ద ఇంకా ఆధారాలు ఉన్నాయని, అవన్నీ బయటపెడతామని చెప్పారు. అవిశ్వాసంపై చర్చిద్దామని చెప్పినా టీడీపీ వాళ్లే చర్చకు రానియకుండా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ఛాయ్ అమ్ముకునే పేదవాడు ప్రధాని అయితే హిట్లర్లా కనిపిస్తున్నారా అని చంద్రబాబుపై మండిపడ్డారు.